హలో అండి, వెల్కమ్ టు వంటలో విశేషాలు. ఈరోజు మనం వంకాయ తోటి ఫ్రై చేసుకోబోతున్నాం. వంకాయ కారం అంటాం కదా, ముందుగా పొడవు వంకాయలు తీసుకొని హాఫ్కి కట్ చేసి ఇలా ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అవి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వాటర్లోంచి తీసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్ని ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని మనం అందులోకి కావలసిన కారం రెడీ చేసుకుందాము. ముందుగా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 2 స్పూన్స్ తీసుకోండి. తర్వాత జీలకర్ర 1 స్పూన్, ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు, ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, ఆ వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం కారం మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసేసుకుందాము. అంతే, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వంకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని వేసేసుకుందాము. కట్ చేసుకొని గార్నిషింగ్ లాగా వేసేసుకుంటే ఆ ఆయిల్లో కూడా ఫ్రై అవుతే మరీ పచ్చివాసన లేకుండా బాగుంటుందన్నమాట. సో 1 మినిట్ అలా తిప్పేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. వంకాయ కూర అంటే అందరికీ ఇష్టం కదా. మనం గుత్తి వంకాయ చేసిన, వంకాయ టమాటో చేసిన, ఇలా వంకాయ ఫ్రై చేసిన అందరు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది? అన్నం వేడి వేడి అన్నం పెట్టుకొని చక్కగా అందులో ముద్దపప్పు వేసుకుని అందులో నెయ్యి వేసుకుని ఆ పక్కన ఈ కూర పెట్టుకొని తింటే అద్భుత, చాలా టేస్టీగా ఉంటుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. చూసారా, వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు పెట్టుకొని ఆ తర్వాత ఈ కర్రీ వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.